पार्टी పటిష్టతకు ఆహనిశలు శ్రమించే కార్యకర్తలే టిఆర్ఎస్ పార్టీకి వెన్నుముకని పటాన్చెరు ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రామచంద్రపురంలో నిర్వహించిన సమావేశంలో భారతీనగర్ రామచంద్రపురం డివిజన్ల టిఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. భారతీనగర్ డివిజన్ అధ్యక్షులుగా పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శిగా నారాయణ రెడ్డి, రామచంద్రపురం డివిజన్ అధ్యక్షులుగా ఆలూరి గోవింద్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా యాదవ్లు ఎన్నిక నా పేరు ఆలూరు గోవింద్. నేను నన్ను 112 డివిజన్ టౌన్ ప్రెసిడెంట్ గా కొత్తగా నియమితులయ్యాను. నియమితులు చేశారు నన్ను మా ఎమ్మెల్యే గారు, మా పరమేశ్వరన్న గారు, మా సింధు ఆదర్శ రెడ్డి గారు, మా పుష్ప నాగేశ్ గారు. నన్ను నమ్మి నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు నేను బొమ్మ చేయకుండా ప్రతి కార్యకర్త గాని మా టోటల్ 2 డివిజన్లో కూడా నేను ఏ కార్యకర్త కూడా ఎనీ టైం ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండి పని చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు మన కార్యకర్తలకు గాని మన ఎమ్మెల్యే కార్పొరేటర్లకు గాని అందరికీ శిరస నుంచి నమస్కరించు తెలియజేసుకుంటున్నా. నమస్కారం. నా పేరు కి నవీన్ పృథ్వీరాజ్. ఇప్పుడు కొత్త కొత్తగా నన్ను నాకు డివిజన్ ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు పెట్టినటువంటి మా అన్న ఎమ్మెల్యే శాసనసభ్యుడు మహిపాల్ రెడ్డి గారు, అలాగే మా డివిజన్ కార్పొరేటర్ లింగన్ డైనమిక్ శ్రీ శ్రీమతి సింధు ఆదర్శ రెడ్డి గారు, మరి అలాగే మరి ఎంతోమంది పెద్ద మనుషులు కార్యకర్తలు అందరూ కూడా మమ్మల్ని నన్ను నమ్మి ఈ యొక్క పదవి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మాయ కూడా అంటే పార్టీలో మేము కష్టపడేటప్పుడు చిన్న చిన్న తప్పులు అక్కడిక్కడ ఉంటే కాకపోతే అందరినీ కలుపుకొని పోయినాము. మేము ఎట్లయితే కలుపుకొని పోయినామో అందరూ కూడా మమ్మల్ని కలుపుకొని పోవాల్సిందిగా మా యొక్క అన్నది. మరి
ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఒక పోస్ట్ కి ఎంతో ఒక ఇద్దరు నలుగురు రేసింగ్లు ఉంటారు కాకపోతే అందరికీ అందరి కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది కష్టపడేటోళ్ళని ఎప్పుడు మా యొక్క లీడర్లు ఎంతకి తోయరు అందరిని ముందు తీసుకొస్తారు అలాగే నేను ఇచ్చే భరోసా ఏందంటే ప్రతి కార్యకర్త కూడా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి మన తెలంగాణ మళ్ళీ ఒకసారి సాధించుకుందాం మరి అలాగే మా యొక్క ఎమ్మెల్యే గారిని అలాగే మళ్ళీ మా యొక్క త్రిభువనం డివిజన్ కార్పొరేటర్ గారిని మళ్ళీ గెలిపించుకుందాం అందరు కార్యకర్తలము మరి ఈ యొక్క పదవి ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి మా యొక్క డివిజన్ ప్రజలకి అందరు కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు मेरा नाम मोहम्मद अजीमुद्दीन है ट्रिपल वन डिवीजन का माइनॉरिटी प्रेसिडेंट हूँ। पिछला 6 साल से भी मैं पार्टी को खिदमत कर रहा था, उसी खिदमत की वजह से मेरे काम को देख करके फिर मेरे बड़े लोग हमारे पडंजर एमएलए साहब श्री मेघवाल रेड्डी साहब जो है फिर एक बार मुझे मौका दिया, हमारे कारपोरेटर सिंधु आदर्श रेड्डी साहब और हमारे परमेश भाई हमारे कैंडिडेट देवेंद्रचारी साहब सब लोग मिलकर फिर आप फिर एक बार मौका दे रहे थे, ना बोले वो लोग जो बोले उससे मैं उनकी जो बात मेरे में रखे उनके बाद से जो है उनके हिसाब से मैं काम करूँगा, सख्तता के काम करूँगा, सभी लोगों को साथ में लेकर चलूँगा, सभी सबके लिए काम करूँगा। शुक्रिया। కొత్తగా నియమితులైన టౌన్ బాడీ అధ్యక్షులకు అదేవిధంగా మెయిన్గా ఈరోజు ఆలూరు గౌరీ టౌన్ అధ్యక్షులుగా మొదటిసారిగా ఎన్నిక కావడం, నేను ఇంతకుముందు జనరల్ సెక్రటరీ ఉన్నా, నా పేరు యాదన్న రామచంద్రపురం, మళ్ళీ రెండవసారి నాకు ప్రపోజల్ పెట్టి నన్ను ఇంత రెండవసారి నన్ను జనరల్ సెక్రటరీ రావడానికి ముందుగా మా టౌన్ మాజీ అధ్యక్షుడు పరమేశ్ గారు చాలా కృషి చేయడం జరిగింది, దానివల్ల నాకు రెండవసారి జనరల్ సెక్రటరీ రావడం, ఇప్పుడు కూడా మన 112 డివిజన్లో మేము కార్యకర్తలం అంటే చాలా పొద్దున 7 గంటలకు పెట్టిందంటే 6:30 గంటలకు పెట్టుకుంటాం, ఎందుకంటే ఆ విధంగా మాకు కార్పొరేట్ టౌన్ అధ్యక్షుడిగా పర్మిషన్ ఆ విధంగా మాకు 7 సంవత్సరాల నుంచి చాలా టైం పండుకునేలో కూడా లేపడము ఎక్కడ ఉన్నా కానీ రావాలని చెప్పడము ఆ విధంగా చేసుకొస్తేనే ఈ విధంగా చురుకైనాం మేము. ఇప్పుడు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కానీ మైనార్టీ అధ్యక్షుడు కానీ యూత్ అధ్యక్షుడు కానీ మళ్ళా తర్వాత మహిళా అధ్యక్షుడు కూడా ఆయన గుణం అలాంటిది, దానికి బదులు ఎమ్మెల్యే గారు కూడా అంతే, మనకు ఇంతకుముందు మేము ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ కొల్లూరు నాగులపల్లి వేజమల్ల ఉస్మాన్ నాగూరు పోయి ప్రచారం చేయడం జరిగింది, అదేంది ఎమ్మెల్యే ఆదేశాలు మళ్ళీ లోకల్గా టౌన్ అధ్యక్షుడు పరమేశ్ ఆదేశాల వరకు కంజర్ల కానీ ఐనూరు కానీ ఇంద్రీశం కానీ పూచారం కానీ దీన్ని కూడా ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా ఎలక్షన్లో మేము పాల్గొనడం జరిగింది, ఈ టౌన్ బాడీ విభాగ అధ్యక్షుల వరకే మేము వెళ్ళడం, లోకల్లో బాడి కాకుండా టౌన్ అధ్యక్షుల విభాగం ఏదైతే ఉందో పర్మిషన్తో పాటు వాళ్ళందరం కలిసి ఎలక్షన్లకు వెళ్ళి ప్రచారం చేయడం, మైపాలన్నకు మాకు అక్కడక్కడ మధ్యలో కలవడము, మేము ఎక్కడ ప్రచారం చేస్తున్నాం ఏం చేస్తున్నాం డోర్ టు డోర్ క్యాంపేజింగ్ అవన్నీ చూసి మాకు అన్న మాకు ఎంతో గౌరవం ఇచ్చాము, దానికి మాకు తమ్ముడు పర్మిషన్ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను, నాకు రెండవసారి నా పేరు పెట్టినందుకు నన్ను జిఎస్గా నేను టౌన్గా ఉంచినందుకు తమ్ముడికి ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైన టౌన్ అధ్యక్షుడు ఆలూరి గోవింద్ గారికి ముఖ్యంగా ఏంటంటే తమ్ముడు చురుకుదనం బాగుండాలి, పేరు పర్మేష్ లాగా పేరు మంచిగా తెచ్చుకోవాలి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పబ్లిక్తో మమేకమై కార్యకర్తలతో మమేకమై అలా మంచి చెడు అనేది జరుగుతూ ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు, ఎలక్షన్లో లీడర్కి అనేది ఓపిక ముఖ్యము, కోపం ఉండకూడదు, అవన్నీ ఇద్దరం కలిసి టౌన్లో కార్యకర్తలను కానీ మన కార్పొరేటర్కి కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఎలాంటి చెడు పేరు ధ్యానియమని చెప్పేసి ఈరోజు ఈ డివిజన్లో కొత్తగా అధ్యక్షత అన్ని విభాగాలు జరగడము ఎన్నుకోవడము అది ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేయడము చాలా సంతోషకరం. రామచంద్రపురం 112 డివిజన్ కార్యకర్తలకు 111 డివిజన్ కార్యకర్తలకు కొత్తగా నియమితులైన టౌన్ బాడీ అధ్యక్షులకు అదేవిధంగా మెయిన్గా ఈరోజు ఆలూరు గౌరీ టౌన్ అధ్యక్షులుగా మొదటిసారిగా ఎన్నిక కావడము, నేను ఇంతకుముందు జనరల్ సెక్రటరీ ఉన్నా, నా పేరు యాదన్న రామచంద్రపురం, మళ్ళీ రెండవసారి నాకు ప్రపోజల్ పెట్టి నన్ను ఇంత రెండవసారి నన్ను జనరల్ సెక్రటరీ రావడానికి ముందుగా మా టౌన్ మాజీ అధ్యక్షుడు పరమేశ్ గారు చాలా కృషి చేయడం జరిగింది, దానివల్ల నాకు రెండవసారి జనరల్ సెక్రటరీ రావడము, ఇప్పుడు కూడా మన 112 డివిజన్లో మేము కార్యకర్తలం అంటే చాలా పొద్దున 7 గంటలకు పెట్టిందంటే 6:30 గంటలకు పెట్టుకుంటాం, ఎందుకంటే ఆ విధంగా మాకు కార్పొరేట్ టౌన్ అధ్యక్షుడిగా పర్మిషన్ ఆ విధంగా మాకు 7 సంవత్సరాల నుంచి
చాలా టైం పండుకునేలా కూడా లేపడము ఎక్కడ ఉన్నా గాని రావాలని చెప్పడము ఆ విధంగా చేసుకొస్తేనే ఈ విధంగా చురుకైనాం మనం ఇప్పుడు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గాని మైనారిటీ అధ్యక్షుడు గాని యూత్ అధ్యక్షుడు గాని మళ్ళా తర్వాత మహిళా అధ్యక్షురాలు గాని బీసీ అధ్యక్షుడు గాని కార్మిక విభాగం అధ్యక్షుడు గాని ఇంతమంది అధ్యక్షులం ఏంటంటే ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున ఇంత చురుకుగా ఇంత యాక్టివ్గా చేసినందుకు దాన్ని అదంతా క్రెడిట్ మొత్తం పరమేశ్ యాదవ్ గారు ఎందుకంటే తమ్ముడు ఎవరు నిద్రపోనియాడు ఆయన నిద్రపోడు ఆయన గుణం అలాంటిది దానికి బదులు ఎమ్మెల్యే గారు కూడా అంతే మనకు ఇంతకుముందు మేము ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్ కొల్లూరు నాగులపల్లి వెల్మల ఉస్మాన్ నాగూర్ పోయి ప్రచారం చేయడం జరిగింది అదేంది ఎమ్మెల్యే ఆదేశాలు వాళ్ళ లోకల్గా టౌన్ అధ్యక్షుడు పరమేశ్వర్ ఆదేశాల వరకు కంజర్లా కానీ ఐనూరు కానీ ఇంద్రేశం కానీ పూచారం కానీ దీన్ని కూడా ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది ఈ టౌన్ వాడి విభాగ అధ్యక్షుల వరకే మేము వెళ్ళడం లోకల్లో వాడి కాకుండా టౌన్ అధ్యక్షుల విభాగం ఏదైతే ఉందో పరమేశ్వర్తో పాటు వాళ్ళందరం కలిసి ఎలక్షన్లకు వెళ్ళి ప్రచారం చేయడం మైపాలన్నకు మాకు అక్కడక్కడ మధ్యలో కలవడము మేము ఎక్కడ ప్రచారం చేస్తున్నాం ఏం చేస్తున్నాం డోర్ టు డోర్ క్యాంపేజింగ్ అవన్నీ చూసి మాకు అన్న మాకు ఎంతో గౌరవం ఇచ్చాడు దానికి మాకు తమ్ముడు పరమేశ్వర్ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను నాకు రెండవసారి నా పేరు పెట్టినందుకు నన్ను జిఎస్గా నన్ను నేను నా టౌన్గా ఉంచినందుకు తమ్ముడికి ధన్యవాదాలు కొత్తగా ఎన్నికైన టౌన్ అధ్యక్షుడు ఆలూరి గోవింద్ గారికి ముఖ్యంగా ఏంటంటే తమ్ముడు చురుకుదనం బాగుండాలి పేరు పరమేశ్వర్ లాగా పేరు మంచిగా తెచ్చుకోవాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పబ్లిక్తో మమేకమై కార్యకర్తతో మమేకమై అలా మంచి చెడు అనేది జరుగుతూ ఉంటాయి అవన్నీ మనం పట్టించుకోకూడదు ఎలక్షన్లో లీడర్కి అనేది ఓపిక ముఖ్యము కోపం ఉండకూడదు అవన్నీ ఇద్దరం కలిసి టౌన్లో కార్యకర్తలను కానీ మన కార్పొరేటర్గా కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఎలాంటి చెడు పేరు ధ్యానియమని చెప్పేసి ఈరోజు ఈ డివిజన్లో కొత్తగా అధ్యక్షత అన్ని విభాగాలు జరగడము ఎన్నుకోవడము అది ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేయడము చాలా సంతోషకరం రామచంద్రపురం 112 డివిజన్ కార్యకర్తలకు 111 డివిజన్ కార్యకర్తలకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.